నమస్తే, ఎస్పీ న్యూస్ కు స్వాగతం. నేను జేవీరామ్. ఇక వార్తల వివరాలు చూస్తే, అమ్మను ఏకాగ్ర చిత్తంతో భక్తిగా పిలిస్తే పలుకుతుందని, అంతటి కరుణామూర్తి సన్నిధిలో భవానీ దీక్ష స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. ఆదివారం శరన్నవరాత్రి మహోత్సవాలు ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజమండ్రి నగరం దేవీ చౌక్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమ్మవారి మండపంలో దీక్ష తీసుకున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎర్రని వస్త్రాలు ధరించి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మలగన్న యమ్మ దేవీ చౌక్లో శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా కొలువుదీరిన అమ్మ ఎదుట పండితుల సమక్షంలో ఎంపీ భరత్ దీక్ష తీసుకున్నారు. దీక్ష స్వీకరించిన ఎంపీకి పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ వెంట ఆయన తల్లిదండ్రులు మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన, రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, పోలు విజయలక్ష్మి, సంకీస భవానీ, ప్రియ, దీపు తదితరులు పాల్గొన్నారు.